చెప్పినట్లుగానే ఆ మరుటోడి ఇంట్లోనే ఉన్నట్టున్నాడు. షాప్లా బావొక్కడే ఉన్నాడు. నువ్వేంటమ్మా? నా ఫ్రెండ్ గీడికొస్తానంది బావా. ఫ్రెండ్ని కలుద్దామని వచ్చిన. అదేంటమ్మా, తన్ని మన ఇంటికి రమ్మనొచ్చు కదా, నువ్వు ఇంత దూరం రావాలా? తనకి మన ఇల్లు తెలియదు బావా, గందుకే గీడికి రమ్మన్నా. అక్కడే నిలబడ్డావేంటమ్మా, ఇలారా. కూర్చో. అయ్యో వద్దు బావా, నేను నిల్చుంటా. కూర్చో తల్లి, నీకు మొహటం ఏంటి? మీ ముంగట నేను కూసుండుడేంది బావా. అయ్యో పిచ్చి పిల్ల, మన మధ్య అవన్నీ ఏంటి? అయ్యో కూర్చో 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 కూర్చో. అయ్యో వద్దు బావా, కూర్చో. కూల్ డ్రింక్ తాగుతావా? ఆహా వద్దు బావా, నాకేం వద్దు. అయ్యో ఈ మైసూర్ పాక్ తిను, మన సుందర శర్మ పంపిస్తాడు, చాలా బాగుంటాయి, తిను. బాబాయ్ బాబాయ్ బాబాయ్. రే భరత్, నీ ఒంట్లో బాగాలేదు కదరా, నువ్వు షాప్ కిందకి వచ్చావు. వదిన నేను ఇంట్లో ఉండమని చెప్తే సరే అన్నావంట కదా. ఎంతసేపు ఇంట్లో ఖాళీగా కూర్చోనన్నయ్యా, చిరాగ్గా ఉంది, అందుకే షాప్కి వచ్చేసాను. నీ ఫేస్కి సిరాక్ కూడానా, సచ్చినోడా. భరత్ ఒక సర్ఫ్ ప్యాకెట్ ఇవ్వు. అక్కడ చూడు. నాకిస్తావేంట్రా, అక్కడ నీ భార్య కూర్చొనింది కదా, కనపడట్లేదా నీకు? తన్నే అడిగి చెల్లెలు తీసుకో. నేను ఆ సరుకుల లిస్ట్ రాసుకోవడమే మర్చిపోయానరా. కందిపప్పు 32 కిలోలు, ఏంది ఈ 500 తీసుకుని 250 చిల్లరివ్వు. టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి. అత్తయ్యకి చెప్పి వెళ్దాం అంటే నిద్రపోతున్నారు. ఇప్పుడు ఎలా? శైలు అమ్మా, శైలు. ఏంటి? 12 దాటింది, ఇంకా భోంచేవా? నేను తర్వాత తింటాను. సరే, అన్నీ వండి అక్కడ పెట్టాను, నీకేం కావాలో ఎప్పుడు కావాలో తప్పకుండా తిను, సరేనా? అంతేగాని తినడం మాత్రం మర్చిపోకు. ఆకలిని ఎలా మర్చిపోతారు, మాకు తెలుసులే. నేను క్యారేజ్ ఇవ్వడానికి షాప్కి వెళ్తున్నాను, గంటలో వచ్చేస్తాను. నాకెందుకు చెప్పడం? ఏం లేదు శైలు, నేను వచ్చేదాకా అత్తయ్య గారిని జాగ్రత్తగా చూసుకుంటావా? ఏదైనా అర్జెంట్ అయితే నాకు ఫోన్ చేయి. ఇంట్లోనే ఉన్నాం కదా, ఆవిడ్ని చూసుకోక తప్పుతుందా? ఏంది ఇంకా రాలేదు? ఈ బండోడు షాక్కి వస్తాడని తెలవక పొద్దున గీడికి రమ్మన్నా, ఫోన్ చేసి ఇంటికే రమ్మని చెప్తా. గిదేంది, పద్దు ఫోన్ కలుస్తలేదు. ద సబ్స్క్రైబర్ కెనాట్ బి రీచ్డ్ అట్. పద్దు గీడికే వస్తానంది కదా, వచ్చేదాకా ఉండాల్సిందేనా? ఎంతైందండి? 1 నిమిషం. ఎంతసేపు అమ్మ బిల్లు చెప్పడానికి?
చూస్తున్నాను కదండి, ఒక నిమిషం ఆగమన్నాను కదా. ఒక నిమిషం అయిపోయి 10 నిమిషాలు అయింది. అరే చేస్తున్నా కదా. ఏమైందమ్మా? జరం తోపిక లేకపోతే ఎట్లా? రాజుగారు, 824 రూపాయల 50 పైసలు ఇవ్వండి. గాలెక్కి ఎట్లా కరెక్ట్ అవుతుంది? తప్పుడు లెక్క చేస్తే ఎంత లాసు? అమ్మా సిరి, వాడు లెక్కేస్తే కరెక్ట్గానే ఉంటుందమ్మా. భరత్ ఎప్పుడు నోటి లెక్కలే చెప్తాడు, పైసా కూడా తేడా రాదు. గొప్పోడు అయ్యా భరత్, చదువుకోకపోయినా నోటితోనే లెక్క చెప్పేశావు. లెక్క ఖచ్చితంగా తప్పే. నీకే కాదు నాకు లెక్కలు వస్తాయి, కరెక్ట్గానే చేసినోలే. నేనేసిన లెక్క కరెక్ట్ అని చెప్పింది నువ్వు కాదు, ఆ క్యాలిక్యులేటర్ పెద్ద వచ్చింది లెక్కలేయడానికి. బావా భరత్. సీతా, ఇదేంటి సీత, ఈరోజు ఇంటి మహాలక్ష్మిలు అందరూ ఒకేసారి షాప్కి వచ్చారు, షాప్ కలకలాడిపోతుంది. ఏంటి విషయం? క్యారేజ్ తెచ్చాను బావా, సిరి వచ్చిన విషయం నాకు తెలీదు. కూర్చో అక్క. ఇప్పటిదాకా నేను ఇంట్లో కూర్చునే వచ్చాను, అయినా ఎప్పటికైనా అక్కడ కూర్చోవలసింది నువ్వే కదా. కూర్చో కూర్చో. బాగుంది బావా, అర్జెంటుగా బయటకు వెళ్ళాలి పద. బయటికా? అవును బావా, భరత్కి క్యారేజ్ ఇచ్చి నిన్ను తీసుకెళ్దామని వచ్చాను పద. ఎక్కడికి సీతా?